హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఎగ్ కాంబినేషన్తో మంచి కర్రీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇవి ఇలా మూడు కట్టలు, అంటే ఒక సుమారుగా ఒక పావు కేజీ అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇలా ఉంటాయన్నమాట స్ప్రింగ్ ఆనియన్స్. ఇవి ఇప్పుడు కాడలు అనేది కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇవి మనం కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ముందే కాకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. సో నేను ఇలా కట్ చేసుకొని ఇలా అన్నీ కూడా క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ని పెట్టుకుందామండి. గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకోండి. ఎక్కువగా ఆయిల్ అనేది పట్టదండి ఈ కర్రీలో. ఈ ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక సన్న అల్లం ముక్కని సన్నగా తరుక్కోండి. కొద్దిగా 1 ఇంచ్ అల్లంని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఈ అల్లం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ఈ అల్లం ఫ్లేవర్ వల్ల. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ప్యాన్లోకి. ఇవి మనకు కొద్దిగా మగ్గనించుకుందాం. ఇలా మగ్గితే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా ఆనియన్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 3 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నానండి ప్యాన్లోకి. అంటే నేను తీసుకున్న ఈ 3 కట్లకు కూడా ఒక 3 ఎగ్స్ సుమారుగా నేను ఒక 3 ఎగ్స్ని అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 3 ఎగ్స్ని అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ని అనేది యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడే కలపకూడదండి. కొద్దిగా 1 నిమిషం వరకు, 1 నిమిషం తర్వాత ఒక ప్యాన్ పైన లిడ్ అనేది పెట్టుకోండి. 1 నిమిషం తర్వాత ఇలా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా బ్రేక్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బ్రేక్ చేసుకొని రివర్స్లో తిప్పుకోండి. ఇలా కొద్దిగా రివర్స్లో తిప్పుకొని మనకు పైన వైపు కూడా మగ్గే వరకు కొంచెం తిప్పుకోవాలండి. పచ్చివాసన అనేది పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు ముందుగా ఈ ఎగ్స్ని ఇలా మగ్గనించుకుందాం. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. ఇలా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇవి మనకు త్వరగా అయిపోయిద్ది ఫ్రెండ్స్. కర్రీ 10 మినిట్స్ కన్నా ముందే అయిపోయిద్ది కర్రీ. అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది అన్నీ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తిప్పేసుకోవాలండి, మొత్తం కలుపుకోవాలన్నమాట. మనకు త్వరగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. చాలా సింపుల్గా, కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేయొచ్చండి కర్రీ. అయితే ఇలా కొద్దిగా 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోండి. మనకు ఆనియన్స్ అనేది, స్ప్రింగ్ ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. మనకు ఆకుకూరలాగా కనిపిస్తాయి, ఐ మీన్ త్వరగా మగ్గిపోతాయి. ఇలా నేను ఒక 3 ఎగ్స్ని యాడ్ చేశానండి. మనకు ఇలా కొంచెం ఎగ్స్ అనేది ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు కదా, సో అందువల్ల 3 ఎగ్స్ని యాడ్ చేశాను. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మగ్గనించుకోవాలండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసిన తర్వాత. ఆ తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం ఫస్ట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా ఎగ్స్ పట్టడం కోసం, ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పట్టాలి కదా, సో అందువల్ల కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1-2 స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్. మీకు తగ్గట్టుగా మీరు ఎలా కారం అయితే తక్కువలో తింటారో లేకపోతే ఎక్కువలో తింటారో అది మీ ఇష్టం. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. నాకు 2 స్పూన్స్ అయితే సరిపోయింది కారం. సో ఇలా కారం అనేది యాడ్ చేసిన తర్వాత 3 మినిట్స్ వరకు మగ్గనించుకుందామండి. మంటను సిమ్లో పెట్టేసి మగ్గనించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర అండ్ కొద్దిగా 1/2 టీ స్పూన్ అండి గరం మసాలా. ఈ గరం మసాలా ఫ్లేవర్, అలాగే ముందు స్టార్టింగ్లో వేసాం కదా అల్లం, ఈ 2 ఫ్లేవర్ వల్ల చాలా బాగుంటుందండి కర్రీ టేస్టు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది, చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
మనం ఉదయం వండితే సాయంత్రం కాకుండా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటే బాగుంటుందండి. ఈ కర్రీ అయితే రైస్లోకి, చపాతీలోకి అండ్ ఉత్తది ఇలా ప్లేట్లో పెట్టుకొని కూడా తింటారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. పిల్లలు తినాలంటే కొద్దిగా కారం అనేది తగ్గించుకొని వేసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. సో నేను ఇంకా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, నేను ఇంకా వేరే ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను. సో చూచారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో. సో నేను ఇంకా సర్వ్ అవుట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. సో అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే టేక్ కేర్.